Welcome to IACE. This video lo recent ga current affair lo unna and Union Council of Ministers leda cabinet nutananga airport chesina cabinet ministers gurinchi chuddam. So first vachedappudiki sports ministry. So ministry of sports gurinchi chuddam. Already telusu manaki former sports minister ga Kiran Riju idivarku unnaru. Alage Kiran Riju time lo Kelo India lanti youth games anevi Assam Maharashtra prantallo conduct cheyadam jarigindi. అలాంటి కిరణ్ రిజ్జుని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ లా సో లా మినిస్ట్రీ కింద అపాయింట్ చేయడం జరిగింది. ఈయన ప్లేస్లో నూతన స్పోర్ట్స్ మినిస్టర్గా అపాయింట్ చేసింది ఎవరిని అంటే అనురాగ్ ఠాకూర్. సో అనురాగ్ ఠాకూర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈయన బీసీసీఐ యంగెస్ట్ లేదా సెకండ్ యంగెస్ట్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ని కూడా ప్లే చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయన ఫాదర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇటు స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అనురాగ్ ఠాకూర్ని ఇటీవల స్పోర్ట్స్ మినిస్ట్రీ క్రీడా శాఖ మంత్రిగా నియమించారు. క్రీడా శాఖ మంత్రితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి కూడా ఈయనకే అపాయింట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ అనురాగ్ ఠాకూర్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇటీవల అపాయింట్ అయిన వ్యక్తి. అండ్ కిరణ్ రిజ్జు వచ్చేసి స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి ఈయన దేనికి అపాయింట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ లా. సో ఇప్పుడు భారతదేశం నూతన లా మినిస్టర్ వచ్చేసి దట్ ఈస్ అ కిరణ్ రిజ్జు. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ గురించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇది వరకు ఆల్రెడీ వర్క్ చేసిన పర్సన్ హర్షవర్ధన్. డాక్టర్ హర్షవర్ధన్ గారు ఆల్రెడీ మనకి హెల్త్ మినిస్టర్గా వర్క్ చేశారు. కోవిడ్ పాండమిక్ టైంలో కూడా ఈయన పేరు బాగా పాపులర్ అయిందని చెప్పొచ్చు. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా న్యూస్లో వచ్చింది. అయితే ఈయన రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత నూతన హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్గా ఇప్పుడు అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి మాందవ్య. సో మాందవ్య ఎవరైతే ఉన్నారో ఈయన అపాయింట్ అయ్యారు నూతన హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్గా. గుజరాత్కి సంబంధించిన పర్సన్ అయినా అండ్ బీజేపీలో చాలా కాలం పాటు వర్క్ చేసిన వ్యక్తి. అండ్ యుఎన్ యొక్క వింగ్ నుంచి కూడా ఈయన ఒక అవార్డుని అందుకోవడం జరిగింది. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ ఈయన. సో ఈయన ఇటీవల నూతన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పర్సన్గా మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో మన్సుఖ్ మాందవ్య. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు లేదా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సెక్టార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ గవర్నమెంట్లోనే నరేంద్ర మోడీ గవర్నమెంట్లోనే లేదా ఆయన పరిపాలనా కాలంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఎవరైతే వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన 3 మినిస్టర్స్ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది వరకు ఆల్రెడీ ఫార్మర్ రైల్వే మినిస్టర్గా పీయూష్ గోయల్ వర్క్ చేశారు. సో పీయూష్ గోయల్కి లా బ్యాక్గ్రౌండ్ ఉంది. ముంబై యూనివర్సిటీలో లాని కంప్లీట్ చేశారు అండ్ సిఏ అనుభవం కూడా ఉంది. అలాంటి పీయూష్ గోయల్ రైల్వే మినిస్ట్రీని సక్సెస్ఫుల్గా నడిపించారు. అయితే ఇటీవల ఈయనని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్స్ విభాగానికి నియమించడం జరిగింది. ఈయన ప్లేస్లో నూతన రైల్వే మినిస్టర్గా అశ్విని వైష్ణవ్ని అపాయింట్ చేశారు. వన్ ఆఫ్ ద క్యాపబుల్ పర్సన్ అని చెప్పొచ్చు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నాలజీ. సో అలాంటి అశ్విని వైష్ణవ్ గారిని ఇటీవల రైల్వే మినిస్టర్గా అపాయింట్ చేశారు. సో ఐఏఎస్లో ఆల్ ఇండియా ర్యాంక్ 27th ర్యాంక్ని సెక్యూర్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి కాన్పూర్లో ఈయన తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారు. అండ్ అటు అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనూ అండ్ టెక్నాలజీ విభాగంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా ఈయనకి అనుభవం ఉంది. అలాంటి పర్సన్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి అపాయింట్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విభాగానికి కూడా ఈయననే మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. దాట్ ఈజ్ అబౌట్ దట్ అశ్విని వైష్ణవ్. అండ్ అంతకు ముందరున్నది పీయూష్ గోయల్, ఈయనని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీకి మినిస్టర్గా అపాయింట్ చేశారు. వీళ్ళిద్దరి కన్నా ముందర రైల్వేస్ మినిస్టర్గా సురేష్ ప్రభు ఉన్నారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యాపబుల్ పర్సన్ అని చెప్పొచ్చు అండ్ ఆయనది కూడా సీఏ బ్యాక్గ్రౌండ్నే. సో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మోడీ గవర్నమెంట్లో మనకి రైల్వేస్లో కాంట్రిబ్యూట్ చేశారని కూడా చెప్పొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దట్ రైల్వేస్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇది వరకు మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నది రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. సో రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వర్క్ చేశారు విద్యాశాఖ మంత్రిగా. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ నిష్ఠా లాంటివి కానీ సర్వశిక్ష అభియాన్ యొక్క 3 కైండ్ ఆఫ్ సెక్టార్స్ని ప్లాట్ఫామ్ని ఒకే దాని మీదకి తీసుకురావడం కానీ వీటిల్లో మంచి కాంట్రిబ్యూషన్ చేసిన పర్సన్ ఈయన. అయితే ఇటీవల ఈయన హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా ఈయన పొజిషన్ని క్విట్ చేశారు లైక్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత. సో ఈయన స్థానంలో నూతన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈజ్ అ న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.
సో ఇది న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఇది వరకు ఉన్నది రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు. ఈయన క్విట్ అయ్యారు. ఈయన స్థానంలో ధర్మేంద్ర ప్రధాన్ వచ్చారు. ఈయన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆంథ్రపాలజీ అండ్ ఈయన ఒడిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళు అండ్ ప్రొఫెసర్ ఆల్సో. ఉత్కల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు, లైక్ ఫ్యాకల్టీ టీచింగ్ విభాగంలోనూ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆంథ్రపాలజీలో ఈయన పీజీ కూడా చేయడం జరిగింది. అలాంటి పర్సన్ ఇప్పుడు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యాశాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అపాయింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది వరకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి హర్దీప్ సింగ్ పూరి ఎవరైతే ఉన్నారో ఈయన ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకున్నారు. సో ఈయన వర్క్ చేశారు. ఇప్పుడు ఈయన స్థానంలో ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి అపాయింట్ అయ్యారో ఆయన పేరు వచ్చేసి శ్రీ జ్యోతీంద్రాదిత్య స్కిందియా. సో శ్రీ జ్యోతీంద్రాదిత్య స్కిందియా ఎవరైతే ఉన్నారో ఇది వరకు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు, దాని తర్వాత బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. సో ఈయన ఇటీవల దీనికి సివిల్ ఏవియేషన్కి మినిస్ట్రీగా అపాయింట్ చేయబడ్డారు. అయితే ఇటీవల ఈయన అపాయింట్ చేసిన కొద్ది రోజులకే చాలా చర్చనీయాంశమైంది. అటు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ మెంబర్స్ కానీ ఈయన గురించి ట్వీట్స్ చేయడం, దీని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హిస్ ఫార్మర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పొచ్చు. అలాగే ఈయన ఫాదర్ ఎవరైతే ఉన్నారో మాధవరావు స్కిందియా ఈజ్ అ ఫార్మర్ రైల్వే మినిస్టర్. సో ఫార్మర్ రైల్వే మినిస్టర్ ఈయన ఫాదర్. సో ఈయన ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏషియన్కి మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. దట్ ఈస్ అబౌట్ జ్యోతీంద్రాదిత్య స్కిందియా. ఈయన ప్లేస్లో ఇది వరకు ఉన్నది హర్దీప్ సింగ్ పూరి. ఈయనని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి అపాయింట్ చేయడం జరిగింది హర్దీప్ సింగ్ పూరి గారిని. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ మినిస్ట్రీ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి మినిస్టర్గా వర్క్ చేసిన వ్యక్తి వచ్చేసి మనకి నరేంద్ర సింగ్ తోమార్. సో నరేంద్ర సింగ్ తోమార్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఈయన స్థానంలో ఎవరైతే మనకి గిరిరాజ్ సింగ్ ఉన్నారో సో గిరిరాజ్ సింగ్ గారిని నూతనంగా అపాయింట్ చేశారు. రైట్ నౌ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి మంత్రిగా వ్యవహరించేది గిరిరాజ్ సింగ్. ఈయన దీనితో పాటు అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి కూడా. అయితే ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమార్ కొనసాగుతున్నారు. ఈయనకి అడిషనల్గా ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ అండ్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఇచ్చారో సో ఆ బాధ్యతల్ని ఇటీవల ఎవరికి ఇచ్చారు అంటే గిరిరాజ్ సింగ్. నౌ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్కి మినిస్టర్ ఎవరు అంటే గిరిరాజ్ సింగ్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇప్పుడే చెప్పా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి నూతనంగా అపాయింట్ అయిన పర్సన్ కిరణ్ రిజ్జు. ఎవరైతే క్రీడా మంత్రిగా ఉన్నారో స్పోర్ట్స్ మినిస్ట్రీగా ఉన్నారో సో కిరణ్ రిజ్జు ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్గా. ఇది వరకు రవిశంకర్ ప్రసాద్. సో మినిస్ట్రీ ఆఫ్ లా మినిస్టర్గా రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. వెరీ పాపులర్ పర్సన్ అని చెప్పొచ్చు ఇండియాలో, ఎందుకంటే అటు ట్విట్టర్ కాంట్రవర్షియల్స్లో ఎప్పుడు యాక్చువల్గా మనకి న్యూస్లో సర్క్యులేట్ అయ్యే పర్సన్ ఈయన. అలాంటి రవిశంకర్ ప్రసాద్ గారి స్థానంలో ఇటీవల కిరణ్ రిజు గారిని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి అపాయింట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంకి తెలంగాణకి చెందిన జి కిషన్ రెడ్డి గారిని ఇటీవల నూతనంగా అపాయింట్ చేశారు. ఇది వరకు ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉండేవాళ్ళు. సో ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్లేస్లో ఎవరైతే మనకి జి కిషన్ రెడ్డి ఉన్నారో సో ఆయన అపాయింట్ చేయడం జరిగింది. అంటే సౌత్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి అండ్ తెలంగాణకి చెందిన వ్యక్తి. సో ఈయనని అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో బీజేపీకి కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. సో బీజేపీకి తోడుగా ఉంటూ వచ్చారు. ఇలాంటి జి కిషన్ రెడ్డి గారిని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంకి మంత్రిగా అపాయింట్ చేయడం జరిగింది ప్రహ్లాద్ సింగ్ పటేల్ విషయంలో. అండ్ నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో జనరల్గా గత 2 ఇయర్స్గా మోస్ట్ పాపులర్గా ఉన్న మినిస్ట్రీ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల దీనికి నూతనంగా అపాయింట్ అయిన పర్సన్ వచ్చేసి మనకి ఎవరైతే పరుషోత్తం రూపాల ఉన్నారో పరుషోత్తం రూపాల నూతనంగా అపాయింట్ అయ్యారు. ఇది వరకు గిరిరాజ్ సింగ్. సో గిరిరాజ్ సింగ్ ఈజ్ అ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అని చెప్పొచ్చు. సో దానికి పరుషోత్తం రూపాల ఎవరైతే ఉన్నారో ఆయన నూతనంగా అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో జనరల్గా ఇండియాలో 4 సెక్టార్స్ కంప్లీట్గా మనం ఒక డిఫరెంట్ జోనర్లో చూసామని చెప్పొచ్చు. లైక్ ఒకటి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఇది వరకు చూసిన దాంట్లో రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అండ్ రైల్వేస్ వచ్చేటప్పటికి పీయూష్ గోయల్ గారు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. లైక్ హెల్త్ సెక్టార్లో కూడా అపార్ట్ ఫ్రమ్ కోవిడ్
అండ్ హర్షవర్ధన్ గారు కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఆయన మెడికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన పర్సన్ కూడా. అలా ఆ 3 sectors తర్వాత ఇంకొక సెక్టార్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. సో దీనికంటూ బెస్ట్ కాంట్రిబ్యూట్ చేసింది ఎవరు అంటే ప్రకాష్ జవదేకర్. సో ప్రకాష్ జవదేకర్, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, సో ప్రకాష్ జవదేకర్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఫారెస్ట్ అండ్ చేంజ్ ఏదైతే ఉందో దానికి ఇది వరకు మినిస్టర్గా వ్యవహరించారు. లాట్ ఆఫ్ లాస్, చట్టాలని, యాక్ట్స్ని తీసుకొచ్చారు. ఒక రకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటివి కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ కానీ, వీటినన్నింటినీ కూడా బెస్ట్గా కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్. ఈయన క్విట్ అయిన తర్వాత ఈయన పొజిషన్లో భూపేంద్ర యాదవ్ రావడం జరిగింది. సో నూతన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే దట్ ఈస్ అ భూపేంద్ర యాదవ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఏదైతే ఎంఎస్ఎంఈ అంటున్నామో దానికి సంబంధించింది. సో ఎంఎస్ఎంఈకి ఆల్రెడీ ఇది వరకు మనకి మినిస్టర్గా చేసిన వ్యక్తి వచ్చేసి నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ హైవేస్కి, ఎంఎస్ఎంఈకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే సో ఏదైతే ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈకి మంత్రిగా వ్యవహరిస్తున్నారో దాని నుంచి ఈ పదవిని ఎవరికి ఇచ్చారంటే నారాయణ్ రాణే. సో నారాయణ్ రాణే ఈజ్ అ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, అడ్మినిస్ట్రేషన్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. సో అలాంటి నారాయణ్ రాణేకి ఇటీవల ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పదవి బాధ్యతలు ఇచ్చారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ హైవేస్ ఇంకా ఎవరి కింద కొనసాగుతుంది అంటే నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ స్టిల్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ హైవేస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని 2014లో స్టార్ట్ చేశారు. సో 2014లో స్టార్ట్ చేసినప్పుడు దీనికి మెయిన్ మినిస్టర్గా ఉన్నది శ్రీపాద్ నాయక్. సో శ్రీపాద్ నాయక్ ఫస్ట్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఛార్జ్గా తీసుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి. అయితే ఈయన ప్లేస్లో ఇటీవల సర్బానంద్ సోనోవాలా, అస్సాం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో అస్సాం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 2014, 2014లో స్టార్ట్ అయింది అది. అండ్ నెక్స్ట్, ఇవి కొంతవరకు షఫిల్ అయిన పర్సన్స్ కావచ్చు, నూతనంగా అపాయింట్ అయిన పర్సన్స్. కొంతమందిని లైక్ స్పోర్ట్స్ నుంచి లాకి తీసుకెళ్లారు, అండ్ కొంతమందిని వచ్చేసి మనకి క్విట్ చేసి, అంటే కొంతమంది రెజిగ్నేషన్ ఇవ్వడం, క్విట్ అవ్వడం వల్ల నూతన మినిస్టర్స్ అపాయింట్ అయ్యారు. కానీ కొన్ని పదవులు మాత్రం స్టిల్ అట్లా కంటిన్యూస్గానే కొనసాగించారు. అందులో ఒకటి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, దట్ ఈస్ రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్గా కొనసాగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. సో కొత్తగా ఏదైతే మినిస్ట్రీ స్టార్ట్ చేశారో అది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పొచ్చు. అంటే మోడీ సర్కార్లో టోటల్గా 2 kinds ఆఫ్ డిపార్ట్మెంట్స్ని స్టార్ట్ చేశారు, 2 kinds ఆఫ్ మినిస్ట్రీస్ని. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇప్పుడు సర్బానంద్ సోనోవాలా దానికి మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. రెండోది వచ్చేసి ఇప్పుడు నూతనంగా అపాయింట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. సో దీనికి బాధ్యత వహించేది ఎవరు అంటే అమిత్ షా, ద హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి కూడా పదవీ బాధ్యతలు చేపడతారు. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏ ఫీల్డ్ని టార్గెట్ చేసేది, దీంట్లో ఉన్న రోల్స్ ఏంటి, దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేవి ఇంకా మనకి డీటెయిల్స్ రాలేదు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి నితిన్ గడ్కరీ. అయితే ఇది వరకు ఎంఎస్ఎంఈకి కూడా మినిస్టర్గా ఉన్నారు, కానీ ఎంఎస్ఎంఈకి ఇటీవల ఈయన ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారు అంటే నారాయణ్ రాణే గారిని అపాయింట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మనకి నిర్మలా సీతారామన్ గారు, సో ఆర్థిక మంత్రి అండ్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ అఫైర్స్కి కూడా ఈమె మినిస్టర్గా కొనసాగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్కి ఎవరైతే నరేంద్ర సింగ్ తోమర్ ఉన్నారో, సో ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఆయనకి అడిషనల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఏమంటారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, ఆ బాధ్యతల్ని వేరే మంత్రికి అప్పగించడం జరిగింది, న్యూ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనేది నరేంద్ర సింగ్ తోమర్ కిందనే కొనసాగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఉన్నారో ఆయనే కొనసాగుతున్నారు, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి. సో ఈయనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు సుబ్రహ్మణ్యం జయశంకర్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సాధారణంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ని సో వాళ్ళ కమ్యూనిటీ నుంచే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే ఎన్నుకోవాలి కాబట్టి సో అర్జున్ ముండా గారిని కంటిన్యూ చేస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వచ్చేసి మనకి అర్జున్ ముండా గారే ఇంకా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి. సో నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి ఇప్పుడున్నది ఎవరు అంటే మనకి దట్ ఈస్ స్మృతి ఇరానీ. సో స్మృతి ఇరానీ గారు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి నూతనంగా అపాయింట్ అయ్యారు. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి జితేంద్ర సింగ్. సో జితేంద్ర సింగ్ అపాయింట్ అయ్యారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ కింద. జితేంద్ర సింగ్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి అపాయింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి ఇది వరకు ఉన్న ఎవరైతే ముక్తార్ అబ్బాస్ నక్వీ ఉన్నారో సో ఆయనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. సో ముక్తార్ అబ్బాస్ నక్వీ ఈజ్ కంటిన్యూయింగ్ స్టిల్ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి. సో మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తికి ఎవరైతే గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారో ఆయనే కంటిన్యూ అవుతున్నారు. సో గజేంద్ర సింగ్ షెకావత్ స్టిల్ కంటిన్యూ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి. అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కానీ సో ఈ మినిస్టర్స్ ఎవరు చేంజ్ అవ్వలేదు. అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వీటికి సంబంధించిన వాళ్ళు చేంజ్ కాలేదు. స్టిల్ దే ఆర్ కంటిన్యూ. థ్యాంక్ యూ.